పురుషులతో పాటు థర్డ్ జెండర్స్ కూడా ఉన్నారు. వీరినే మనం ట్రాన్స్ జెండర్స్ లేదా హిజ్రాలు అని పిలుస్తాం. ట్రాన్స్ జెండర్స్ ఎక్కువగా శుభకార్యాలన్నిటిలో కూడా డాన్స్ చేస్తూ ఆశీర్వదిస్తూ ఆ వచ్చిన డబ్బులతో వారి కడుపు నింపుకుంటూ ఉంటారు. అయితే ట్రాన్స్ జెండర్స్లో రెండు రకాలు ఉన్నారు. ఇక వారిలో మగ ట్రాన్స్ జెండర్స్ ఒకరైతే ఆడ ట్రాన్స్ జెండర్స్ ఒకరు. ఎందుకంటే ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ట్రాన్స్ జెండర్స్ ఉంటారని తెలుసు. అయితే అసలు ఈ ట్రాన్స్ జెండర్స్ ఎలా పుట్టారో మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు మనం ఈ వీడియోలో ఈ విషయం గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ సంఘటన చాలా ఏళ్ల క్రితం జరిగింది. ఆ సమయంలో ప్రజలను పాలించే ప్రజాపతికి ఈనం అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఇక అతను పెరిగి పెద్దయ్యాక ఒక మంచి రాజుగా కూడా మారాడు. అయితే అతనికి వేటాడటం అంటే చాలా ఇష్టం. ఇక అలా ఒకరోజు అతను తన సైనికులతో కలిసి వేటకు వెళ్ళాడు. అయితే చాలాసేపు వేట ఆడిన తర్వాత కూడా అతనికి ఆ రోజు మనసు అనేది తృప్తి చెందలేదు. కాబట్టి అతను మరింతసేపు వేటాడాలి అనుకున్నాడు. ఈ కారణంగానే అతను అడవి గుండా వెళుతూ ఉన్న సమయంలో శివుడు పార్వతీదేవితో కలిసి ప్రయాణిస్తున్న ఒక పర్వతానికి చేరుకుంటాడు. అయితే పురాణాల ప్రకారం ఏం చెబుతూ ఉంటారు అంటే, పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ఆ సమయంలో శివుడు తనను తాను ఒక స్త్రీగా మార్చుకున్నాడు. ఇక ఆ సమయంలో శివుడు స్త్రీ రూపంగా మారిన వెంటనే అడవిలో ఉన్న జంతువులు మొక్కలు అన్నీ కూడా మహిళలుగా మారిపోయాయి. అయితే ఆ సమయంలోనే రాజా ఇల్ మరియు అతని సైనికులు కూడా ఆ అడవిలోనే ఉన్నారు. కాబట్టి వారు కూడా పరమేశ్వరుని చమత్కారం వల్ల మహిళలుగా మారిపోతారు. ఇక స్త్రీగా మారిపోయిన వెంటనే ఆ రాజు చాలా బాధపడతాడు. కానీ అతనికి ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఆ సమయంలో ఆ రాజు ఏం గమనిస్తాడు అంటే, స్వయంగా శివయ్య కూడా స్త్రీగా మారిపోవటాన్ని గమనిస్తాడు. అది చూసి అతను చాలా భయపడి నిరాశ చెంది శివుని పాదాలపై పడి తనను మళ్ళీ తన యథారూపంలోకి అంటే మగ మనిషిగా మార్చమని ప్రార్థించడం మొదలు పెడతాడు. అయితే ఆ సమయంలో శివుడు నీకు మగతనం తప్ప మరేదైనా వరం అడిగితే నేను ఇస్తానని చెబుతాడు. కానీ రాజు ఇల్ మాత్రం ఆ శివయ్యను మరో వరం అడగటానికే నిరాకరిస్తాడు. ఇక ఆ తరువాత శివపార్వతులు ఆ ప్రదేశం నుండి అంతర్ధానమవుతారు. అయితే మహాదేవుడు అంతర్ధానమవటంతో ఎంతో బాధపడిన మహారాజు పార్వతీదేవి కోసం తపస్సు చేయటం ప్రారంభిస్తాడు. ఇక అతని తపస్సుకు సంతోషించి పార్వతీదేవి వరం కోరుకోమని అడుగుతుంది. ఇక దీనితో రాజు ఇల్ పార్వతీమాతను తన పురుషత్వాన్ని తిరిగి ఇచ్చే వరం కోరుతాడు. అయితే ఆ సమయంలో పార్వతీమాత ఏమని చెబుతుంది అంటే, నువ్వు ఏ కోరిక అయితే కోరుతున్నావో ఆ కోరికను పూర్తిగా ఆ శివుడు మాత్రమే ఇవ్వగలడు. ఎందుకంటే నేను నీకు సగం వరం మాత్రమే ఇవ్వగలను అని చెబుతుంది. అంటే నేను ఇచ్చే వరం ప్రకారంగా నువ్వు జీవితంలో సగం స్త్రీగా మరో సగం పురుషుడుగా గడపవచ్చు. ఇక అప్పుడు ఆ రాజు పార్వతీమాతతో ఏమని అంటాడు అంటే, సరే మాత, నేను ఒక నెల స్త్రీగా ఒక నెల పురుషుడుగా జీవించేలాగా వరం ఇవ్వండి అని కోరుతాడు. అప్పుడు పార్వతీమాత అతనికి తదాస్తు అని వరం ఇస్తుంది. అయితే ఆమె ఇల్కు ఏమని చెబుతుంది అంటే, నువ్వు స్త్రీగా ఉన్నప్పుడు నువ్వు పురుషుడిగా ఉన్నా జీవితం ఏది నీకు గుర్తుండదు అని చెబుతుంది. అదేవిధంగా నువ్వు పురుషుడిగా జీవించే సమయంలో నీ స్త్రీ రూపం గురించి కూడా నీకు ఏమీ గుర్తుండదని చెబుతుంది. ఇక పార్వతీమాత మూలంగా రాజా ఇల్కైతే పురుషునిగా స్త్రీగా జీవించే వరమైతే అందుకున్నాడు. కానీ అతని సైనికులందరూ కూడా ఇంకా స్త్రీ రూపాల్లోనే ఉంటారు. ఇక ఆ తరువాత వారందరూ కూడా అటూ ఇటూ తిరుగుతూ చంద్రుని కుమారుడైన బుద్ధుని ఆశ్రమానికి వెళ్తారు. ఇక ఆశ్రమంలో వారంతా కూడా కిం పురుషులుగా మారిపోతారు. ఈ విధంగా నపుంసకులు పుట్టుకొచ్చారు. అర్థమైంది కదా ఫ్రెండ్స్, నపుంసకులు అసలు ఎలా పుట్టుకొచ్చారో. మరి మీరు కూడా ఇప్పటివరకు మీ జీవితంలో ట్రాన్స్ జెండర్స్ను చూసినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ గ్రామంలో, మీ ఊర్లో, మీ నగరాల్లో ట్రాన్స్ జెండర్స్ను ఏ పేర్లతో పిలుస్తారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి.